హే గైస్ వాట్సాప్. సో ఈరోజు నేను ఎస్ఏపీలో R3 ఆర్కిటెక్చర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. స్ట్రైనా చానియస్కే ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ ఎంఎం అలాగే S4 హనా ట్రైనర్. సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని హిట్ చేయండి. సో డైరెక్ట్గా మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఎస్ఏపీ R3 ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేశారన్నది మనం ఈరోజు టాపిక్ అనమాట. ఆర్ అంటే రియల్ టైమ్ అని, ఆర్ సిగ్నిఫైస్ రియల్ టైమ్ సిస్టమ్ అని, త్రీ అంటే ఎస్ఏపీలో 3 కైండ్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి మనకి, వాటిని సర్వర్స్ అని కూడా అంటారు. సో ఈ లేయర్స్ వచ్చేటప్పటికి ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. సో ఎస్ఏపీ సిస్టమ్ కంప్లీట్గా ఈ 3 లేయర్స్ మీద పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇది సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. కాబట్టి ఇవి కంట్రోలింగ్ మొత్తం అంతా కూడా, ఇది కంట్రోలింగ్ అంతా కూడా క్లయింట్దే ఇది కంప్లీట్గా. కాబట్టి ఇట్స్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. సో మనం చూసినట్లయితే యూజర్ సంబంధించిన పీసీస్, సో ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్లయితే ఎస్ఏపీ జియుఐ, జియు అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అలాగే వెబ్ బ్రౌజర్స్ అంటే ఎస్ఏపీని మనం యాక్సెస్ చేయాలంటే, సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఎస్ఏపీ జియుఐ అండ్ సెకండ్ వన్ ఈజ్ వెబ్ బ్రౌజర్ అనమాట. ఓకే, సో ఇక్కడ స్లైడ్లో నేను ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి, అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, డేటాబేస్ లేయర్ అంటే ఏంటి అన్నది ఒక ఐడియా మీకు ఇవ్వబోతున్నాను. సో జనరల్గా మనం చూసినట్లయితే ఇదని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న కంప్యూటర్ని, సో దాంట్లో మౌస్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది. మనం జనరల్గా ఏం చేస్తాం బేసిక్గా అంటే మౌస్ లేదా కీబోర్డ్ ద్వారా సో సిస్టమ్కి ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఆ సిస్టమ్ని ఇన్స్ట్రక్ట్ చేసినప్పుడు సిస్టమ్ లోపల సంథింగ్ ఏదో ప్రాసెసింగ్ జరిగి మనకు కావాల్సిన రిజల్ట్స్ని కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ల్యాప్టాప్లోనో లేకపోతే సిస్టంలోనో లేకపోతే ట్యాబ్లెట్స్లో మనం డైరెక్ట్గా వ్యూ చేయగలుగుతున్నాం. అంటే ఇక్కడ సో అలా ఎలా జరిగిందో అన్నది చూసినట్లయితే ఫస్ట్ ఇన్పుట్స్ ఇస్తున్నాం. సో ఎస్ఏపీలో కూడా మనం ఇన్పుట్స్ అనేది ప్రజెంటేషన్ లేయర్ ద్వారా ఇవ్వాలి. ఆ ఇన్పుట్స్ ఏం చేస్తుందంటే సిస్టమ్ మిడిల్ లేయర్ అంటే అప్లికేషన్ లేయర్లో ప్రాసెసింగ్ జరిగి అంటే త్రూ సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేసి ఉంటుంది. ఇక్కడ చాలా సర్వర్స్ అనేవి సాఫ్ట్వేర్తో కనెక్ట్ అవ్వడం మూలంగా సో ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనమాట. సిస్టమ్ లోపల మనకి మిడిల్ ఆఫ్ ది లేయర్ ఉంటుంది, అది ప్రాసెసింగ్ జరిగి సో ఈ డేటాబేస్ లేయర్కి పంపిస్తుంది. సో డేటాబేస్ లేయర్లో మనకి ఆల్ ది డేటా అంతా కూడా సేవ్ అవుతుందన్నమాట. కాబట్టి సిస్టమ్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రజెంటేషన్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, ఆ తర్వాత డేటాబేస్ లేయర్కి వస్తుంది అనమాట. సో డేటాబేస్ లేయర్లో మొత్తం ఇంటైర్ డేటా అంతా కూడా మీరు ఏమైతే ఇన్పుట్స్ ఇస్తారో ఆ డేటా అంతా కూడా మనం ఇక్కడ చూసుకునే ఫెసిలిటీ ఉంది. కాబట్టి మళ్ళా సిస్టమ్ ఏం చేస్తుందంటే డేటాబేస్ లేయర్ని ద్వారా వచ్చిన డేటాని ఏదైతే ఉందో అంటే సిస్టమ్ ఏమైతే వాడు ఇన్పుట్స్ ఇచ్చాడో యూజర్ దాన్ని అప్లికేషన్ లేయర్కి పంపిస్తుంది, మళ్ళా అగైన్ ప్రజెంటేషన్ లేయర్కి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ సిస్టమ్ మనకి సో ఒక జియోఐ ద్వారా ఒక యూజర్ ఒక ఎండ్ యూజర్ జియోఐ ద్వారా లాగిన్ అయ్యి సో ఏమైనా దానికి సంబంధించిన ఇన్పుట్స్ని ఇచ్చినప్పుడు సో అది అప్లికేషన్ లేయర్ ద్వారా అంటే సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఎబాప్ వర్క్ బెంచ్తో ఇవి కనెక్ట్ అయ్యి ఉంటాయి, కూడా సెవరల్ ప్రోగ్రామ్స్తో ఈ అప్లికేషన్ లేయర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఈ అప్లికేషన్ లేయర్ ద్వారా కంప్లీట్ ప్రాసెసింగ్ అనేది జరిగి సో బ్యాక్ ఎండ్ లేయర్ అనేటువంటి డేటాబేస్ లేయర్లో సో స్టోర్ అయ్యి మళ్ళా దీనికి అప్లికేషన్ లేయర్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, ఆ తర్వాత మళ్ళా అగైన్ ప్రజెంటేషన్ లేయర్లో యూజర్ ఏంటంటే డైరెక్ట్గా వ్యూ చేయగలుగుతున్నాడు అనమాట ఇన్ఫర్మేషన్ అనేది. కాబట్టి ఎస్ఏపీ అనేది R3, ఆర్ అంటే రియల్ టైమ్ అని, 3 టైర్ ఆర్కిటెక్చర్ అని కూడా చెప్తా ఉంటారు. సో మనం ఈ సర్వర్స్ గురించి ఒక్కొక్కటి క్లియర్గా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సర్వర్ వచ్చేటప్పటికి ప్రజెంటేషన్ సర్వర్. సో మనకి 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయండి, ఒకటి ప్రజెంటేషన్ సర్వర్, రెండోది అప్లికేషన్ సర్వర్, మూడోది డేటాబేస్ సర్వర్. ప్రజెంటేషన్ సర్వర్లో సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రజెంటేషన్ సర్వర్ సెండ్స్ ద యూజర్స్ ఇన్పుట్స్ టు ద అప్లికేషన్ సర్వర్ అండ్ రిసీవ్స్ ద డేటా ఫర్ డిస్ప్లే ఫ్రమ్ ఇట్. అంటే సో ప్రజెంటేషన్ సర్వర్ ఏం చేస్తుందంటే అప్లికేషన్ సర్వర్లోకి డేటాని పాస్ చేస్తుంది, ఆ అప్లికేషన్ సర్వర్లో డేటా అంతా కూడా ప్రాసెసింగ్ జరిగి సో అది ఇన్ఫర్మేషన్ని యూజర్ అనేవాడు చూడగలుగుతున్నాడు అనమాట.
सो फर एग्जांपल गूगल समथिंग कीबोर्ड धर ले माउस धर इनपुट्स इस्ते सो कोई फ्राक्षन आफ टाइम तस्कोनी गूगल संबंधी अवटपुट अने मन कनपड़ी इच्छारो दिन अनुभव अवटपुट कनपड़ी लन की इकड़ा लन की साफ्टवेर उबे अंत प्रासे अगे एसएपी सिस्टम लड़ मन की सवरल कैंड आफ एबाप वर्क बेच तो सिस्टम अने अप्लीकेशन लेयर तो निबी अब सो बैक एंड लेयर वेटी डेटा बेस फ्रंट एंड लेयर वेटी प्रेजेंटेशन लेयर मिडिल लेयर वेटी सो अप्लीकेशन लेयर अंत मिडिल लेयर लो डेटा प्रोसेसिंग जरूरतुंदी सॉफ्टवेयर द्वारा अंड दानी आउटपुट नी मनं चूडगलुगुतुन्नाम अन्नमाट काबट्टी प्रेजेंटेशन लेयर इज आल्सो नोन एज क्लाइंट लेयर अंटारु प्रेजेंटेशन लेयर नी क्लाइंट लेयर अंटारु अलागे प्रेजेंटेशन लेयर नी मनं यूजर इंटराक्शन अनि कूडा अंटारु अन्नमाट सो प्रेजेंटेशन लेयर इज एस ए यूजर इंटराक्शन सो SAP यूजर इंटराक्षन पर्पज वी कैन यूज GUI सो ग्राफिकल यूजर इंटरफेस अंटार जनरल GUI अंत ग्राफिकल यूजर इंटरफेस सो अलागे डेस्कटॉप मोबाइल डिवाइस लैपटॉप इवन्नी कूडा सो मैं एग्जांपल्स अन्नमाट प्रेजेंटेशन संबंधी मैं SAP लो अयिते मात्रं GUI अंटे ग्राफिकल यूजर इंटरफेस नी यूज चेस्तां अलागे अप्लिकेशन लेयर सो अप्लिकेशन लेयर मनं चूसिनट्लयिते अप्लिकेशन लेयर लो మీకు ఒక ప్రాసెస్ బిజినెస్ లాజిక్ అనేది ఉంటుందన్నమాట సో కాబట్టి బ్యాక్ ఎండ్ లో దీన్ని సెవెరల్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విత్ డిజైన్ చేసి ఉంటారు సో దీనికి సంబంధించి అబాప్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశారు కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రజెంటేషన్ ద్వారా లేయర్ ద్వారా వచ్చే ఇన్పుట్స్ ని రిసీవ్ చేసుకొని ప్రాసెసింగ్ చేస్తుందన్నమాట సో ప్రాసెస్ ద డేటా యూజింగ్ అప్లికేషన్ లాజిక్ ఒక బిజినెస్ లాజిక్ ని బ్యాక్ ఎండ్ లో డిఫైన్ చేశారు వీళ్ళు మిడిల్ ఆఫ్ ది లేయర్ లో సో అది కమ్యూనికేట్ చేస్తుంది బోత్ లేయర్స్ అంటే డేటాబేస్ లేయర్ కి కమ్యూనికేట్ చేస్తుంది అలాగే ప్రెజెంటేషన్ లేయర్ కి కూడా కమ్యూనికేట్ చేస్తుంది అన్నమాట ఇది మిడిల్ లో ఉంది కాబట్టి రెండు లేయర్స్ తోనూ ఇది లింక్ అయి ఉంటుంది డేటా అనేది రీడ్ చేయబడుతుంది రైట్ చేయబడుతుంది అలాగే డేటాబేస్ నుంచి స్టోర్ చే అంటే ఈ డేటా అంతా కూడా రీడ్ అండ్ రైట్ చేసి ఫైనల్ గా యూజర్ కావాల్సిన ఇన్పుట్స్ ని ఇవ్వగలుగుతుంది బికాజ్ ఆఫ్ అప్లికేషన్ లేయర్ అలాగే మనం చూసినట్లయితే డేటాబేస్ లేయర్ అన్నాము సో SAP లో రెండు రకాల డేటాబేస్ ఉన్నాయి ఒకటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ రెండోది డేటాబేస్ సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి డేటాబేస్ ఒకటి సో కాబట్టి ఈ లేయర్ ఏంటంటే కంప్లీట్ గా డేటాని స్టోర్ చేయడానికి యూస్ చేస్తారన్నమాట డేటాని స్టోర్ చేస్తుంది అట్ ది సేమ్ టైం డేటా స్టోర్ అయిపోయిన వెంటనే అప్లికేషన్ లేయర్ కి పంపిస్తుంది అప్లికేషన్ లేయర్ త్రూ ప్రెజెంటేషన్ లేయర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది యూజర్ అనేది చూడగలుగుతున్నాడు సో ఈ డేటాబేస్ లేయర్ అనేది సెవరల్ సర్వర్స్ తో ఇది కనెక్టివిటీ అయి ఉంటుందన్నమాట సో కాబట్టి సో ఎన్ని ఈ సెవరల్ సర్వర్స్ తో కనెక్టివిటీ అయిన డేటా అంతా కూడా మనకి డేటాబేస్ లో స్టోర్ అవుతుంది సో కాబట్టి మనం యూజ్ చేసే ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ ని SAP లో ఎంటర్ చేసి మనం స్టోర్ చేస్తే అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే డేటాబేస్ లేయర్ ఈ డేటాబేస్ లేయర్ వచ్చేటప్పటికి బ్యాక్ ఎండ్ లేయర్ సో ఫ్రంట్ ఎండ్ లేయర్ వచ్చేటప్పటికి సో ఇక్కడ మనకి ప్రెజెంటేషన్ లేయర్ అని చెప్తామన్నమాట సో మీరు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ మీకు అందజేయబోతున్నాం రానున్న రోజుల్లో క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ని మీ ముందు ఉంచబోతున్నాం సో అట్ ది సేమ్ టైం మీ సైడ్ నుంచి ఎంతో సపోర్ట్స్ అండ్ కోఆపరేషన్ కనుక ఉన్నట్లయితే సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది మంచి నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ దిస్ ఇస్ ఛానల్స్ కే సైనింగ్ ఆఫ్